అశోక్ గజపతి రాజు వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పన్నెండు టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన కోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పందెం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కోళ్లు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓట్ షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పదం కోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరపున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందెం కోళ్ళు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటిక ఉన్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెంకోళ్లు కోళ్లు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పందెం కోళ్ళు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్ర స్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి కోళ్ళు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేల భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పందెం కోళ్లు వన్ పందెం కోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందును కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందుం కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియ వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకోగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తుంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ పందెం కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుస రెండు రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తారీఖున చేసిన పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు పందంకొళ్లు వన్ సర్వేకు పందెం కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పదం కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్లు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెండు కోళ్ళు సర్వే టూ మధ్య జనమ అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం టెక్కల నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు చేరుస్తుందని వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి వెలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖున చేసిన పన్నెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నరసనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు కోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు కారణాలను ఇప్పుడు పరిశీలితాం నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తుంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో కోళ్ళు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరి నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అది ఒక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజం ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓట్ చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది ఓవరాల్గా డెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పదం కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రిమైండ్ చేసుకుందాం బిక్టీవీ చేసినటువంటి పందం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం వన్ సర్వేలో భాగంగా నగర్ యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓట్ షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓట్ షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పదం కోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌరభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం విజయనగరం నియోజకవర్గంలో పందంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెం కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామికి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యయ్ అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పదకోళ్లు వన్ పందంకోళ్లు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్ర స్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడి రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి కోళ్లు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందునుకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖుని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుది ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరుకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పన్నెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పందెం కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పదం కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పదంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కల స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కలి నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం టెక్కల నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు చేరు వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖుని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జన అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నరసనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెంకోళ్లు వన్ పన్నెంకోళ్లు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహీధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెంకోళ్లు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో కోళ్ళు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పదం కోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అది ఒక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజ ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పదం కోళ్ళు టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవ్తో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరిలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం బిక్టీవీ చేసినటువంటి పందంకోళ్ళు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పందెం కోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పందెం వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు చేరు వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు చేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం విజయనగరం నియోజకవర్గంలో పందంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారైనటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెంకోళ్లు కోళ్లు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు చేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు కోళ్ళు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నాయకుడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి కోళ్ళు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ పన్నెంకోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు చేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం చేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తక్కింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపైపే మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియ వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెంకోళ్లు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందొమ్మకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పందెం కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువొచ్చారు పందెం కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత టెక్కల నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదో తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్లు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓట్ చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓట్ చేరు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకుగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తుంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అదొక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజం ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురుచూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరంలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పందెం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూత్ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు చేరు వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు చేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పంతొమ్మికోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం విజయనగరం నియోజకవర్గంలో పదం కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందెం కోళ్ళు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికొన్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెం కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు కోళ్లు టూ సర్వే మధ్య ఓటర్ మూడ్ టోటల్గా చేంజ్ అయింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నానికుడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేల భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెం టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ పన్నెంకోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు షేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాములో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ గాని లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడి రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందుం కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం గల కారణాలను ఇప్పుడు పరిశీలితం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ పన్నెండు కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పయో తారీఖున చేసిన పందెం కోళ్ళు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరుకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పదంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పందెం కోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలిద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు కోళ్లు వన్ సర్వేకు కోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం టెక్కల నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి వెలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెండు కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పన్నెండు కోళ్ళు వన్ సర్వేకు పన్నెండు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నరసనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తుంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు పన్నెండు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అది ఒక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లో అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలితాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజ ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండుకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమ్మనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటుచేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పందొమ్మి కోళ్లు టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరంలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రిమైండ్ చేసుకుందాం బిక్టీవీ చేసినటువంటి పందెం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం వన్ సర్వేలో భాగంగా నగర్ యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పందంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెం కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు చేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్ర స్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కోళ్ళు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పందెం కోళ్ళు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి పందెం కోళ్ళు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో పందంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ పందెం కోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు చేరువస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటుచేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేర్ని నాని హయాములో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖుని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలితాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరువస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెంకోళ్ళు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకోగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తుంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరుకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పన్నెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పందెం కోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పందెం కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పదంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కల స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కలి నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం టెక్కల నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు చేరు వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జన అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నర్సనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహీధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం పందెంకోళ్లు సర్వే టూలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పన్నెంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అదొక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజ ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పదం కోళ్ళు టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవ్తో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరిలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పందెం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తరువాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు చేరు వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు చేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పందెంకోళ్లు వన్ పదం కోళ్లు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనికి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌరభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారైనటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్వామికి నలభై నాలుగు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ పన్నెండు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నానికుడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి కోళ్ళు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ పన్నెంకోళ్లు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు చేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం చేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తక్కింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపైపే మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెంకోళ్లు వన్ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువొచ్చారు పందెం కోళ్లు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్టు కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం టెక్కల నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదో తారీఖుని చేసిన పన్నెండు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్లు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెండు కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓట్ చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓట్ చేరు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకుగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం పన్నెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అదొక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలితాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజం ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం బిక్టీవీ చేసినటువంటి పందెం కోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది కనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పంతొమ్మికోళ్లు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌరభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిట్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పందొమ్మి కోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందొమ్మి కోళ్ళు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికొన్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పన్నెండు కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు చేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు కోళ్ళు టూ సర్వే మధ్య ఓటర్ మూడ్ టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడం తో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగొచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్ర స్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నాయకుడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి కోళ్ళు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేల భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్ షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పందెంకోళ్ళు వన్ పందెం కోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు చేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తక్కింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా తెలియ వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు కోళ్ళు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకోగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తుంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ పందెం కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందొమ్మకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తారీఖున చేసిన పందొమ్మి వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పంతొమ్మి కోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువొచ్చారు పందం కోళ్లు వన్ సర్వేకు పందెం కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం టెక్కల నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు షేరు వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి వెలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెండు కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పన్నెండు కోళ్ళు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నరసనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెంకోళ్ళు వన్ పన్నెంకోళ్లు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు కారణాలను ఇప్పుడు పరిశీలితాం నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తుంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు పన్నెండు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అది ఒక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలితాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజ ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పందంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ పదం కోళ్లు టూ నేను ఎమ్ఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవ్తో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరులో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది గనక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పందెం వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓటు చేరు వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు చేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పందెంకోళ్ళు వన్ పదం కోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పదం కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికున్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెం కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు చేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్ర స్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ పన్నెంకోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు షేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాంలో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందుం కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుది ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరుకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే ఉన్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పన్నెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పందంకోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పందెం కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెం కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కెల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కలి నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత టెక్కల నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు చేరు వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్ట్ కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదో తారీఖున చేసిన పన్నెంకోళ్ళు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నర్సనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నరసన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరి నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అదొక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెంకోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున చేసిన పందెంకోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలితాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజం ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిస్తాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నంకోళ్లు వన్ సర్వేకు పన్నంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండుకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ నేను పన్నెండు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టిక్కెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరిలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రిమైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పందెంకోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది గనక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓట్ షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓటు షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి ప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పంతొమ్మికోళ్లు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌరభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పదం కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖుని చేసిన పందొమ్మి కోళ్ళు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారు అయినటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూస్తా ఇప్పటికొన్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పన్నెండు కోళ్ళు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓటు షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు వన్ పన్నెండు కోళ్ళు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోర్టు ఇక్కడ రాజకీయాల్లో కీరోలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని కొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైనటువంటి లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో పందంకోళ్ళు టూ సర్వేల భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ పన్నెంకోళ్లు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేరుని నాని హయాములో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ గాని కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడి రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపై మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందుం కోళ్లు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలితం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరువస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ టూ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతుంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలితాం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తుంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ పన్నెండు కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పై తారీఖున చేసిన కోళ్లు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరుకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెం టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సెపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖున చేసిన పన్నెండు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని కోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తరువాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువొచ్చారు పందెం కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవ్వడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పందంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెం కోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కల నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం టెక్కల నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి విలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదో తారీఖుని చేసిన పన్నెండు కోళ్లు వన్ సర్వేలో నరసన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్లు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు చేరు వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖుని చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్ళు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తుంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అదొక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలై గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెం కోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందెం కోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖుని చేసిన పందెం కోళ్లు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజం ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి దెందులూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉండే దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తోంది అదేవిధంగా ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు టూ సర్వేలో భాగంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్లు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితం దెందులూరు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో నలభై నాలుగు శాతానికి పెరిగింది అటు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు గత సర్వేలో యాభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తేలగా తాజా సర్వేలో మాత్రం ఆరు శాతం తగ్గి నలభై ఏడు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది ఓవరాల్గా దెందులూరులో ఈసారి టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో దెందులూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా దెందులూరులో తెలుగుదేశం పార్టీ ప్రభావం పెరుగుతూ వస్తోంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ చింతమనేని ప్రభాకర్కు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఆ సానుభూతి ఈసారి కలిసి వచ్చేలాగా కనిపిస్తోంది వైసీపీ పార్టీ వేవ్ ఎఫెక్ట్ కనిపిస్తుండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గ్రౌండ్లో వైసీపీ యాక్టివిటీస్ని పెంచుతూ వస్తుంది ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది వెల్కమ్ టు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్ నేను పన్నెండు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా ఎదురు చూసే నియోజకవర్గం నగరి ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది ఇక్కడ గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ హవా చాటాయి నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు ఇందుకు గత ఫలితాల నిదర్శనం వైసీపీ వేవుతో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు వైసీపీ ముద్దు రోజా వద్దు అంటూ వైసీపీలో ఓ వర్గం ఆ మధ్య క్యాంపెయిన్ కూడా చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి మరోసారి రోజాకి టికెట్ కేటాయించారు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్కు దక్కింది ప్రస్తుతం నగరిలో పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది ఎవరు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటిని చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో నగర నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రిమైండ్ చేసుకుందాం టీవీ చేసినటువంటి పందెంకోళ్లు వన్ సర్వేల ప్రకారం నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై తొమ్మిది శాతం ఓట్లు ఇతరులకు పది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా నగరి యొక్క ప్రజా అభిప్రాయంగా వెల్లడైంది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నగర నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు నగర నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని కోళ్లు టూ సర్వేలో పాల్గొన్నటువంటి జనం యొక్క అభిప్రాయంగా తెలుస్తోంది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది గనుక పరిశీలిస్తే పీకే వన్ పీకే టూ ఈ రెండు అంటే నగర నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రోజాకు నలభై ఒక్క శాతం ఓట్ షేర్ వస్తుందని వెల్లడవగా తాజా సర్వేలోనూ నలభై ఒక్క శాతం ఓట్ షేరే వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి ప్రకాష్కు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా వెల్లడవుతుంది అటు ఇతరులకు గత సర్వేలో పది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో భాగంగా ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా నగర నియోజకవర్గంలో ఈసారి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది పంతొమ్మికోళ్లు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో నగర నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నగర నియోజకవర్గ పరంగా చూస్తే వెల్ఫేర్ స్కీములపైనే వైసీపీ అభ్యర్థి పూర్తిస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు వైసీపీ ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలి భానుప్రకాష్కు సానుకూల పవనాలు వీస్తున్నాయి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇమేజ్ ఈయనకి పాజిటివ్గా అయ్యే అవకాశాలున్నాయి నగర నియోజకవర్గంలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉండడం కూడా మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం ఉన్న నియోజకవర్గం విజయనగరం కలలకు కానాచిగా పేరుగాంచింది గురజాడ సాహిత్య సౌలభాలను విశ్వవ్యాప్తం చేసింది ఇక్కడి నుంచే టీడీపీ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి టీడీపీ బరిలోకి దిగుతోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికే మరోసారి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా టీడీపీ అదితి విజయలక్ష్మి గజపతికి టికెట్ కేటాయించింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండవ తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో విజయనగరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అప్పటి సర్వేలో వెల్లడైంది అదే సమయంలో ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం తెలుస్తోంది మారిన రాజకీయ పొత్తులు ఖరారైనటువంటి అభ్యర్థుల తర్వాత కీలకమైన విజయనగరం నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఐదు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ తాజా సర్వేలో వెల్లడైంది పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో పందెం కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి నలభై నాలుగు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మళ్ళీ ఆయన లీడ్లోకి వచ్చినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది పందెంకోళ్లు టూ సర్వేలో నలభై ఆరు శాతం ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మికి గత సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్ షేరు తాజా సర్వేలో మూడు శాతం తగ్గి నలభై ఐదు శాతం ఓట్ షేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరులకు గతంలో జరిపినటువంటి సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని తేలితే తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్ షేరు వచ్చే అవకాశాలున్నాయి అంటే విజయనగరం నియోజకవర్గంలో పందం కోళ్ళు వన్ పదం కోళ్ళు టూ సర్వే మధ్య ఓటర్ మూడు టోటల్గా చేంజ్ అయ్యింది గత సర్వేలో టీడీపీ అభ్యర్థికి ఎడ్జి కనిపిస్తే తాజా సర్వేలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు దీంతో తాజా అంచనాల ప్రకారం విజయనగరంలో వైసీపీ అభ్యర్థికే గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అయితే ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల తేడా ఉండడంతో పోలింగ్ తేదీ నాటికి ఏదైనా జరగచ్చు తటస్థ ఓటర్లు అలాగే తక్కువ సంఖ్యలో ఉన్న కాపు కమ్యూనిటీ విజయనగరంలో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో విజయనగరం సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విజయనగరం నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజు ఇంపాక్ట్ ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది ఇక గ్రౌండ్లో గజపతి ఫ్యామిలీ యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు జనసేన బీజేపీతో పొత్తులు కలిసి వస్తాయని గంపెడ ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇక ఈ నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామికి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది విజయనగరంలో జరిగినటువంటి అభివృద్ధి గెలిపిస్తుంది అనేటటువంటి నమ్మకంలో స్థానిక వైసీపీ భావిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది అయితే ఒక శాతం ఓట్ల తేడాతో వైసీపీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం మరోవైపు బందర్ పోతు ఇక్కడ రాజకీయాల్లో కీరూలు పోషిస్తోంది తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించుకునేందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఈసారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపారు మచిలీపట్నంలో కాపు కమ్యూనిటీ ముప్పై ఐదు శాతం వరకు ఉంటుంది వైసీపీ టీడీపీ మధ్య ముఖాముఖి పోరులో కాపు ఓటర్లు ఎటువైపు అన్నది చూద్దాం ప్రస్తుతం వైసీపీ నుంచి పేర్ని నానికొడుకు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కొల్లు రవీంద్రకు కేటాయించారు మరి టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఈ నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడో తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో మచిలీపట్నం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైనటువంటి ల లెక్కలను ఒకసారి చూస్తే అప్పట్లో వైసీపీకి నలభై మూడు శాతం ఓటు చేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి యాభై రెండు శాతం ఓటు చేరు వస్తుందని తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కునున్నట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో ఈ లెక్కలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారుతూ వస్తున్నాయి సో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది ఇప్పుడు కీలకమైనటువంటి మచిలీపట్నం నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయన్నట్లుగా పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండినటువంటి ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పందెం కోళ్ళు వన్ పందెం కోళ్ళు టూ ఈ రెండు సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలితాం మచిలీపట్నం నియోజకవర్గంలో పందెం కోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి నలభై మూడు శాతం ఓటు చేరు వస్తే తాజా సర్వేలో ఒక్క శాతం పెరిగి నలభై నాలుగు శాతానికి చేరింది అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని రవీంద్రకు గత సర్వేలో యాభై రెండు శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తెలితే తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతానికి తగ్గింది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలితే తాజా సర్వే ప్రకారము ఎనిమిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా చూస్తే మచిలీపట్నంలో ప్రస్తుత పరిణామాల సమీకరణాల ప్రకారము తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు విభిన్నమైనటువంటి సర్వేల్లో మచిలీపట్నం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలు ఏమిటి ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ నియోజకవర్గంలో పేర్ని నాని హయాములో అభివృద్ధి జరిగింది అనే అభిప్రాయం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కష్టకాలమైనటువంటి కరోనా సమయంలో పేర్ని కుటుంబం సహాయక కార్యక్రమాలను కొనసాగించింది అది ప్రజలు గుర్తిస్తున్నారు మరోవైపు సామాజిక వర్గపరంగా చూస్తే కాపు నేతల్లో పేర్ని నాని బలమైన లీడర్గా గుర్తింపు సంపాదించుకోగలిగారు అందరికీ అందుబాటులో ఉంటారు అనేటటువంటి టాకు కూడా పేర్ని పట్ల కనిపిస్తోంది మరోవైపు తెలుగుదేశం తరఫున కొల్లు రవీంద్ర బలమైనటువంటి అభ్యర్థిగా కూడా కనిపిస్తున్నారు గ్రౌండ్లో కొల్లు రవీంద్ర యాక్టివ్గా ఉంటున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మచిలీపట్నం ఎంపీ టీడీపీలోకి షిఫ్ట్ కావడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక పొత్తుల విషయంకొస్తే జనసేన మద్దతుతో గట్టెక్కుతాము అనే అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లీడర్ కానీ కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు రాజకీయాల రూటే సెపరేట్ పేరుకు తగ్గట్లే ఇక్కడ రాజకీయాలకు ఘాటెక్కువ ఈసారి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీలు కూడా కొత్త అభ్యర్థులపైపే మొగ్గు చూపాయి రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టిన అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టేశాయి పొలిటికల్ పార్టీలైతే నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోవడం ఇక్కడ రాజకీయాల్లో స్పెషాలిటీ ప్రస్తుతం వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ నుంచి విడదల రజని పోటీలో ఉంటే విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందుంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పన్నెంకోళ్ళు వన్ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూసుకుందాం పన్నెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది అదే సమయంలో తెలుగుదేశంకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేశారు అదేవిధంగా ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా తేలింది ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో పందంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంశాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓటు షేర్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా కనిపిస్తోంది ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇది తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం అలా మారింది వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలో నలభై ఏడు శాతానికి చేరుకుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో మాత్రం నలభై ఐదు శాతానికి పడిపోయింది పన్నెండు వన్ సర్వే రిపోర్ట్లు గ్యాప్లో గుంటూరు వెస్ట్లో సీన్ చాలా వరకు మారిపోయినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం ఓట్లు తాజా సర్వేలో ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది ఓవరాల్గా చూస్తే గుంటూరు వెస్ట్లో వైసీపీ గేరు మార్చి స్పీడ్ పెంచినట్లుగా అర్థమవుతోంది తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీకే గెలుపు అవకాశాలున్నట్లు సర్వే రిపోర్ట్లో తేలింది రెండు సర్వేల్లో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం గల కారణాలను ఇప్పుడు పరిశీలితం ఈ నియోజకవర్గంలో విడదల రజనీకి పాజిటివ్ ఇంపాక్టు పెరుగుతూ వస్తోంది సంక్షేమ పథకాలతో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ అయితే కనిపిస్తోంది ప్రభుత్వాసుపత్రులను రెనోవేట్ చేయడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా కలిసి వస్తోంది విడదల రజనీకి కేడర్ సపోర్టు రోజు రోజుకు పెరుగుతోంది గ్రౌండ్లో యాక్టివ్గా రజనీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇక రజనీని ప్రత్యర్థి ఏ మేరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎఫెక్ట్ కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కమ్మ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో ఈ ప్రాంతం రగిలిపోయింది ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తుంటాయి రాప్తాడు పెనుకొండ ప్రాంతాల్లో చాలా కాలం పాటు పరిటాల రవి చాలా కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం తర్వాత ఆయన భార్య కుమారుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మరోసారి వైసీపీ టీడీపీ ముఖాముఖి తలబడబోతున్నాయి వైసీపీ నుంచి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలవగా ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెండు కోళ్లు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజా సర్వే రిపోర్ట్ పన్నెండు కోళ్లు టూ చూసే ముందు ఈ ఏడాది జనవరి ముప్పయో తారీఖున చేసిన పన్నెండు కోళ్ళు వన్ సర్వేలో రాప్తాడు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారము రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా అప్పటి రిపోర్టులో తేలింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అన్ని పార్టీల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిన తరువాత కీలకమైనటువంటి రాప్తాడు నియోజకవర్గంలో పందెంకోళ్లు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం రాయలసీమలో కీలకమైనటువంటి నియోజకవర్గం రాప్తాడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా యాభై రెండు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా రిపోర్ట్లో వెల్లడైంది అదే సమయంలో ఇతరకు ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పన్నెండు వన్ సర్వేకు పన్నెండు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత రాప్తాడు నియోజకవర్గంలో పన్నెండు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి యాభై రెండు శాతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీ ఈతకు గత సర్వేలో నలభై ఏడు శాతం ఓటు షేరు తాజా సర్వేలో నలభై ఐదు శాతం ఓటు షేరు వచ్చే ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది ఓవరాల్గా రాప్తాడు నియోజకవర్గంలో ఓటర్లు మూడు చూస్తే వైసీపీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ స్కోప్ కనిపిస్తోంది రెండు సర్వేల్లో రాప్తాడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం సభ భారీ సక్సెస్ అవ్వడం దాని ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది రాప్తాడులో అభివృద్ధి పనులపై వైసీపీ నమ్మకం పెట్టుకుంది మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు మరోవైపు రాప్తాడులో పరిటాల ఫ్యామిలీకి పాజిటివ్ వేవ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది పరిటాల సునీత యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది పరిటాల సునీతకు ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్కమ్ బ్యాక్ టు పందెంకొల్లు టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేట్ ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు ఈసారి మాత్రం వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ టిక్కెట్ దక్కించుకోగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణకు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందొమ్మకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి పరిశీలితాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం నెల్లూరు సిటీలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరిగితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కోళ్లు వన్ సర్వే అంచనా వేసింది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కుతాయని పన్నెంకోళ్లు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి స్థానిక జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు అభ్యర్థుల పూర్తి స్థాయి ఖరారు తర్వాత కీలకమైనటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా తెలియవచ్చినటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలితాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓటు చేరు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలువచ్చారు పందెంకోళ్ళు వన్ సర్వేకు పందెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి మహ్మద్ ఖలీల్కు నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలింది ఈ దఫా సర్వేలో కూడా అదే నలభై నాలుగు శాతం ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరోవైపు టీడీపీ అభ్యర్థి నారాయణకు గత సర్వేలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిస్తే తాజా సర్వేలో మాత్రం నాలుగు శాతం ఓట్లు తగ్గి నలభై ఏడు శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్లు తాజా సర్వేలో తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఓవరాల్గా చూస్తే వాటర్ చేంజ్ ఆఫ్ మూడ్ ప్రకారం గమనిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కాస్త ఓట్ షేర్ తగ్గినప్పటికీ నెల్లూరు సిటీ సెగ్మెంట్లో గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు బ్యారేజ్ పూర్తవడం ఆ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా కనిపిస్తోంది వైసీపీ క్యాండిడేట్కు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఓట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా స్థా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత క్యాండిడేట్కి కనిపిస్తోంది విజయసాయిరెడ్డి ప్రభావం సెగ్మెంట్పై కూడా ఉంటోంది ఇక వేమిరెడ్డి దంపతులు సహా కీలక నేతలంతా తెలుగుదేశం పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్గా మారింది మాజీ మంత్రి నారాయణకు ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతుంది మరోవైపు పొత్తు రాజకీయాల పరంగా చూస్తే జనసేన పొత్తు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే మరొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మాజీ మంత్రి నారాయణ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరంగా ప్రముఖమైన నియోజకవర్గం టెక్కలి టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలను తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలిచారు మరోసారి అచ్చెన్నాయుడు పోటీకి సై అంటున్నారు వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు జగన్ బీసీ ఓట్లే కీలకమైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి పార్టీల బలాబలాలు మాటేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవయో తారీఖున చేసిన పందంకోళ్లు వన్ సర్వేలో టెక్కల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసి చూద్దాం పదంకోళ్ళు వన్ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిసింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది ఇతరులకు మూడు శాతం ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు వన్ సర్వేలో పాల్గొన్నటువంటి టెక్కలి స్థానిక ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి టెక్కలి నియోజకవర్గంలో పందెం కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తేలుతోంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం టెక్కల నియోజకవర్గంలో జనం వారి యొక్క అభిప్రాయంగా తెలియజేశారు పన్నెంకోళ్ళు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత టెక్కల నియోజకవర్గంలో పన్నెంకోళ్ళు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు నలభై ఆరు శాతం ఓటు చేరు వస్తుందని తేలగా తాజా సర్వేలో మాత్రం రెండు శాతం తగ్గి నలభై నాలుగు శాతం వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది ఇక టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తేలగా తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది ఇక ఇతరులకు గత సర్వేలో మూడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిస్తే తాజా సర్వేలో నాలుగు శాతం పెరిగి అది ఏడు శాతానికి చేరుకుంది అంటే ఓవరాల్గా చూస్తే టెక్కెల నియోజకవర్గంలో ప్రస్తుత అంచనాల ప్రకారం టీడీపీ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ స్కోప్ ఉన్నట్లు బిగ్ టీవీ తాజా సర్వేలో వెల్లడైంది రెండు సర్వేల్లో టెక్కెల సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా టెక్కెల నియోజకవర్గంలో కింజరాపు కుటుంబ పాజిటివ్ ఇమేజ్తో ఆ పార్టీకి అక్కడ ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది టెక్కెలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఫాలోయింగ్ ఉంది కార్యకర్తల సపోర్టు కూడా కనిపిస్తోంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మంచి పట్టు కొనసాగిస్తూ వస్తోంది అచ్చెన్నాయుడును గతంలో అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం సానుభూతిగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది మరోవైపు సంక్షేమ పథకాలపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు దువ్వాడ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు అది సానుభూతిగా మారుతుంది అనేటటువంటి ఒక అంచనా కూడా కనిపిస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టెక్కల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట జనరల్ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది నర్సన్నపేటలో కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంచి పేరు పట్టు ఉంది పోలినాటి వెలమ కమ్యూనిటీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య మరో దఫా పొలిటికల్ ఫైట్ ఖాయమైంది వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగగా విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పన్నెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి పద్దెనిమిదవ తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో నర్సన్నపేట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం నరసన్నపేట నియోజకవర్గంలో గతంలో పందెంకోళ్ళు వన్ సర్వేలో వచ్చినటువంటి స్టాటస్టిక్స్ని కనుక పరిశీలిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై నాలుగు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వస్తాయని పందంకోళ్లు వన్ సర్వే రిపోర్ట్ అంచనా వేసింది ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన నర్సన్నపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం ఇప్పటికిప్పుడు నరసన్నపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఐదు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెం కోళ్ళు టూ లేటెస్ట్ సర్వే ద్వారా అర్థమవుతుంది అదే సమయంలో ఇతరులకు ఆరు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి పందెం కోళ్ళు వన్ సర్వేకు పందెం సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం నరసనపేట నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కు నలభై తొమ్మిది శాతం ఓటు చేరు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది నలభై ఐదు శాతానికి తగ్గింది అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి గత సర్వేలో నలభై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగినట్లుగా వెల్లడైంది అటు ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం తాజా సర్వేలో ఆరు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పన్నెంకోళ్లు టూ రెండు సర్వేల్లో నర్సన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకోగల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం నర్సన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ అయితే కంటిన్యూ అవుతోంది పొత్తులతో కాపు కమ్యూనిటీ ఓట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది మరోవైపు బగ్గు రమణమూర్తికి పాజిటివ్ ఇమేజ్ మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది కింజరాపు ఫ్యామిలీ ప్రభావం కూడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఉంటుంది నరసన్నపేటలో వైసీపీకి ఓటు బ్యాంకు చెదరకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు జగన్ సర్కార్ స్కీములపై పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది గ్రౌండ్లో ధర్మాన కృష్ణదాస్ యాక్టివ్గా ఉండడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్ ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్ ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది టీడీపీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున మానుగుంట మహీధర్ రెడ్డి గెలిచారు ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు సర్వే టూలో వెళ్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితాం పందెంకోళ్ళు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తారీఖున చేసిన పన్నెంకోళ్లు వన్ సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం పందెంకోళ్ళు వన్ సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఆరు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఇతరులకు అనుకూలంగా ఐదు శాతం ఓట్లు వస్తాయని పన్నెంకోళ్లు వన్ సర్వే ద్వారా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై మూడు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కోళ్ళు వన్ సర్వేకు కోళ్ళు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిత కందుకూరు నియోజకవర్గంలో కోళ్ళు వన్ సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు నలభై మూడు శాతం ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో నలభై తొమ్మిది శాతం ఓట్లు తాజా సర్వేలో నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఇక ఇతరులకు గత సర్వేలో ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందని తేలగా తాజా సర్వేలో తొమ్మిది శాతానికి పెరిగింది అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పందెంకోళ్ళు వన్ పందెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బెర్రిజు వేసుకుందాం కందుకూరు నియోజకవర్గంలో ముప్పై శాతంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది ఇంటూరు నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది అది ఒక ప్లస్ పాయింట్ పదిహేను శాతం యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్లు అభిప్రాయం అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది దెందులూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానం ఉంది ఇక్కడ పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే పదిహేడు సార్లు కమ్మ సామాజిక వర్గ నేతలే గెలిచారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అలాగే ఎస్సీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ మరోసారి ఇద్దరు కమ్మ కమ్యూనిటీ నేతల మధ్య పోటీ సిద్ధమైంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు మరోవైపు విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు టూ సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ లేటెస్ట్ రిపోర్ట్ పందంకోళ్ళు టూ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తారీఖున చేసిన పందెంకోళ్ళు వన్ సర్వేలో దెందులూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిద్దాం పన్నెంకోళ్లు వన్ సర్వే ప్రకారం దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా యాభై మూడు శాతం ఇతరులకు ఆరు